మొన్న రీసెంట్గా దేవాదాయ కడికి వెళ్ళినాం అన్న, ఆడ పైపులు పగిలినాయి. పైపులు పగిలితే దాని యొక్క మరమ్మతుల కోసం అధికారులతో పర్మిషన్ రైతులను పట్టుకొని పోయినాం. ఇప్పుడు లాస్ట్కి వచ్చే వరకు రైతులకు నీరు అందిస్తారు, ఆ యొక్క చివరి ఉన్న రైతులకు ఎలాంటి చర్యలు తీసుకోబోతారు? అసలు అందుతాయి అందదా? రైతులల్లో కొద్దిగా అవోగాలు ఉన్నాయి, అంటే అందుతాయో అందవో అనే ఉన్నాయి. దాని వల్ల దానివల్ల మళ్ళీ మన ఎమ్మెల్యే గారిని కలిసి అధికారులను కలిసి ఏమన్నా చర్చలు జరిగినాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం. ఈరోజు సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు నర్సంపేట నియోజకవర్గ ప్రజలకి, ముఖ్యంగా పాకాల ఆయకట్టు రైతాంగ కుటుంబ సోదరులందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన, గౌరవ శాసనసభ్యులు పెద్దలు దొంతి మాధవరెడ్డి గారి పక్షాన, నా పక్షాన వారందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ, చాలా మీరు చక్కటి ప్రశ్న వేశారు. దీని మీదనే గడిచిన రెండు రోజులుగా గౌరవ శాసనసభ్యులు పూర్తి స్థాయిలో కసరత్తు చేయడం జరిగింది. అంతిమంగా కూడా అధికారుల ద్వారా, ఇంజనీరింగ్ అధికారుల ద్వారా కూడా వారితో మాట్లాడి, వారి ద్వారా కూడా ఆయకట్టు రైతుల్లో ఉన్న అయోమయాన్ని క్లియర్ చేయించడం కోసం కూడా ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. అయితే వారే అధికారులే చెప్తే బాగుంటుందని చెప్పి కూడా మేము ఆగడం జరిగింది. దీంట్లో మీరు అడిగారు కాబట్టి, ఎందుకంటే మీరు అందాక ప్రత్యక్షంగా కూడా దేవాదుల పంప్ హౌస్ వరకు పగిలిన పైప్ లైన్ దానిక మీరు రావడం, ప్రత్యక్షంగా చూడడం, ఆ రోజు మమ్మల్ని రైతాంగ ప్రతినిధులను కానీ, పార్టీ ప్రతినిధులను కానీ, మాజీ ప్రజాప్రతినిధులను కానీ, మమ్మల్ని కానీ మీరు ప్రశ్నించడం జరిగింది. అధికారులను కూడా, ఇంజనీరింగ్ అధికారులు కూడా ప్రశ్నించడం జరిగింది. కాబట్టి దాని మీద సంపూర్ణ సమాచారం ఏంటంటే, మేము అక్కడ ఏదైతే చెప్పామో ఆ పగిలిన 3.5 కిలోమీటర్ వద్ద ఉన్న పైప్ లైను నిర్మాణ పనులను, పంప్ హౌజ్లో ఉన్న మోటార్ల కెపాసిటీని, తర్వాత పాకాలకు ఎంత అవసరం ఉంది వాటరు, పూర్తి ఆయకట్టుకు ఇస్తే ఇప్పుడు చెరలో ఎంత ఉంది, ఇంకా మోటార్ల ద్వారా పైప్ లైన్ ద్వారా ఎంత రావాలి అనేది కూడా కన్సల్ట్ అక్కడున్న దేవాదుల ఇంజనీరింగ్ అధికారులను మాట్లాడడం కూడా జరిగింది. ఆ రిపోర్ట్ అంతా కూడా అక్కడ మేము ప్రత్యక్షంగా చూసిన రిపోర్టును, అధికారులు చెప్పిన వ్యవహారాన్ని మాతో పాటు ఏదైతే పాకాల నీటిపారుదల శాఖకు సంబంధించిన అధికారులు డిఈ రమేష్ గారు, మేము సంయుక్తంగా గౌరవ శాసనసభ్యులు గారికి నిన్న పండుగ రోజైనా భోగి పండుగ అయినా కూడా వారికి పూర్తి విషయాలను కూడా క్లియర్గా వివరించడం కూడా జరిగింది. ఈ వివరించిన వెంటనే వారు ఏం చేశారంటే, కన్సల్ట్ ఉన్నతాధికారులతోటి, అంటే ఇక్కడ మేము ఏం పేర్కొన్నామంటే, సార్ ఇది సాధ్యమయ్యడానికి అవకాశం ఉంది, రెండు మోటార్లు కనుక నిరాటంకంగా కనుక నడిస్తే తప్పకుండా మనం కోరుకున్న 1.25 TMC వాటర్ ఇవ్వడానికి 45 రోజుల నుంచి సరిగ్గా నడిస్తే 50 రోజులు అంటున్నారు, ఇంకా అడిషనల్ అయితే ఇంకో 10 రోజులు ఇవ్వడానికి వీలవుతుందని చెప్పి దేవాదుల ఇంజనీరింగ్ అధికారులు క్లియర్గా చెప్తా ఉన్నారు సార్. దీనికి అదనపు సమాచారం ఏంటంటే, 22 అడుగుల నీరు పాకాల చెరులో ఉంది, అంటే 10 ఫీట్ల అడుగులను సంయంతం వద్దకు తీసుకున్నా కూడా సుమారు 25 నుంచి 30 రోజుల నీరు ఇప్పుడు ఆయకట్టుకు ఇవి సరిపోవడానికి అవకాశం ఉంది. ఏ 2 రోజులు గ్యాప్ తోటి ఈ పండగ తర్వాత వాళ్ళు అన్న ప్రకారం 2 రోజుల తర్వాత మోటార్లు స్టార్ట్ చేసినా అడిషనల్గా నీరు రావడానికి అవకాశం అయితే ఉంది అని ఉంది, కానీ మీరు ఉన్నతాధికారులతోటి తప్పకుండా పూర్తి స్థాయిలో కన్ఫామ్ చేసుకొని క్లియర్ చేసుకొని, ఎందుకంటే రేపు పెట్టుబడి పెట్టుకొని వెళ్ళిపోయినాక రైతుల్లో మళ్ళీ పంటలు నీరు అందక ఎండే పరిస్థితులు కనుక ఉంటే ఎట్లా అనే దాని మీదనే గౌరవ శాసనసభ్యులు గారు కానీ మేము కానీ ఎక్కడ కూడా ఏ ఆయకట్టు ఒక ఎకరం కూడా తగ్గించాలి, ఏ ఆయకట్టుకు కూడా ఇబ్బంది పెట్టాలి రైతును అనే కోణంలో కూడా కాదు. కానీ ఇచ్చింది పూర్తి స్థాయిలో పండాలి, రైతు శ్రేయస్సు మేలును కోరుకొని ఈ కసరత్తును సార్ గెలిచిన 3వ తారీఖు నాడు రిజల్ట్ వచ్చింది, డిసెంబర్ 3 నాడు 5వ తారీఖు నుండే ఈ యొక్క దేవాదుల పైప్ లైను వెమారవేంటి అని చెప్పి ఆ రోజు నుండే వాటి దృష్టి మీద పెట్టడం, పెద్దలు మాధవరెడ్డి గారు అక్కడున్న సిఈ చీఫ్ ఇంజనీరు ములుగు విజయభాస్కర్ సార్తోటి నేను నా ప్రత్యక్షంలో కూడా సారు మాట్లాడడం కూడా జరిగింది, పాకాల నీటి అధికారులను కూడా పిలుచుకోవడం జరిగింది. ఇవన్నింటిని కూడా తర్జన భర్జన చేసిన వారం 15 రోజుల తర్వాత, అంటే సుమారు అడిగినాక 20 రోజులకు వాళ్ళకున్న దాంట్లో ఏదైతే తుపాకులగూడెం దేవాదుల ఇంటికి వెళ్ళి నుండి ఆ మోటార్లు ఆన్ అయితే బీంగన్పూర్ చెరులో పోయడం, బీంగన్పూర్ నుండి రామప్పలోకి రావడం, రామప్ప నుండి పాకాలకు రంగాచెరుకు సపరేట్ మోటార్ల ద్వారా సరఫరా జరగాలనే క్రమంలో పెద్దల మాధవరెడ్డి గారు చీఫ్ ఇంజనీర్తో కూడా మాట్లాడడం జరిగింది. అయినా తదుపరి 20 రోజులు పట్టింది. 2వ తారీఖు నాడు జనవరి నాడు 2వ తారీఖు మోటార్లు ఆన్ చేస్తే పైప్ లైను బ్లాస్ట్ అయిందని అని అనడం, అసలు ఇది ఏ విధంగా ఉంది ఏందో ఒకసారి మీరు వెళ్ళండి రవీందర్రావు, మీరు కానీ ప్రతినిధులు కానీ ఆయకట్టు రైతులను తీసుకొని ప్రజాప్రతినిధులు మీరు పార్టీ ప్రతినిధులు ఒకసారి ప్రత్యక్ష నీటిపారుదల శాఖ అధికారుల దగ్గరికి వెళ్ళి ఈ ఐబీ అధికారులను కూడా తీసుకొని వెళ్ళమంటే మేము వెళ్ళడం, మీడియా మిత్రులు మీరు కూడా అడిగి రావడం కూడా జరిగింది. వచ్చిన ఈ పూర్తి రిపోర్టును పెద్దల మాధవరెడ్డి గారు చెప్పినాక వారు నిన్న ఏదైతే చీఫ్ ఇంజనీరు మురళీధర్ గారితో పాటు గతంలో చీఫ్ ఇంజనీర్గా పనిచేసిన విజయభాస్కర్ సార్, ఇంకొక విజయభాస్కర్ సార్ చీఫ్ ఇంజనీర్గా చేసిన ఆయనను కూడా, వారిని కూడా సార్ నిన్న సంప్రదించడం,
తర్వాత కన్సల్ట్ దేవాదుల ఈ గారితో, తర్వాత అక్కడున్న మానిటరింగ్ చేస్తున్న పాకాలకు వచ్చే రెండు మోటార్లను మానిటరింగ్ చేస్తున్న పంప్ హౌజు బాధ్యులు ఏదైతే ఉన్నారో డీఈ రవీందర్ రెడ్డి గారిని, అదేవిధంగా రంగాయ చెరువుకు నీటిని అందించే మరో పంప్ హౌజుకు సంబంధించిన డీఈ యశ్వంత్ గారిని, వారందరినీ కూడా మాట్లాడి కన్సల్ట్ పాకాల డీఈ ఇంజనీరింగ్ అధికారులను ఇంటికే సార్ నిన్న ఆల్డే అయినా కూడా వాళ్ళని రమ్మని, వాళ్ళతో సమాచారం తీసుకొని మాతో కూడా ఫోన్లలో అక్కడ ఏం జరిగిందో చెప్పురాబంటే సాధ్యమైతే అవకాశం అయితే కనిపిస్తున్నది సార్. అధికారులు కనుక మోటార్లు నడవకుండా అంటే ఆపకుండా కనుక ఇస్తే ఒకవేళ వారం పదులు ఎక్కడైనా ఒక్కటేదో అరా రిపేర్ వచ్చినా కూడా కొంత సాధ్యం అవ్వడానికి అయితే వీలవుతుందని క్రమంలో పెద్దల మాధవరెడ్డి గారు నిన్న మధ్యాహ్నం నుంచే ఆ కసరత్తు పూర్తి చేయడం జరిగింది. ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఈ క్రమంలోనే మళ్ళీ పాకాలకు సంబంధించిన ఆయకట్టు రైతాంగం కూడా సంఘంకాలకు సంబంధించిన బుధరావుపేట వారు కానివ్వండి, లేక ధర్మరావుపేట వారు కానివ్వండి, లేక తుంగబంధం చివరిలో ఉన్న కొత్తూరు విలేజ్ వాళ్ళు కానివ్వండి, లేక జాలిబంధం చివరిలో ఉన్న సర్వాపురం ఈ ద్వారకపేట రైతులు కానీ పెద్దలు మాధవరెడ్డి గారి బై ఫోన్ ద్వారా ఈరోజు ప్రత్యక్షంగా కూడా మీరు కూడా చూశారు, అందరూ వచ్చి అడగడం జరిగింది. ఒకే మాట క్లియర్గా దీంట్లో గౌరవ శాసనసభ్యులు ఎనలేని శ్రమ తీసుకొని నా యొక్క ఏ ఒక్క రాయకట్టు రైతాంగం ఎండకుండా ఈ రైతులు పంట పండించాలి కాబట్టి ఈ అధికారుల పాత్ర ఎంతవరకు ఉంటుందో నొక్కి కూడా అడగడం జరిగింది. తప్పకుండా మేము 45 రోజులలో మీరు కావాల్సిన ఇంకా అదనంగా కావాల్సిన 1.25 టీఎంసీ వాటర్ ఈ పూర్తి ఆయకట్టుకు నీరందిస్తే చెరువులతో పాటు క్యారోవర్ సిస్టమ్ 1.70 టీఎంసీ వాటర్ ఉంది, క్యారోవర్లో 0.45 నీళ్లు వెళ్ళిపోయినా ఇంకా 1.25 చెరువులో 10 ఫీట్ల టవర్ స్లూస్ మీద ఉన్న నీళ్లను వాడుకున్నా దానికి అదనంగా ఇంకొక 1.25 మోటార్ల ద్వారా రావాలి అంటే వాళ్ళు 40 రోజులలో మేము లిఫ్ట్ చేయిస్తాం. 40 నుంచి 45 రోజులలో ఈ యొక్క మీరు కోరిన 1.25 టీఎంసీ వాటర్ను పాకాల చెరువులో పోయిస్తామని పేర్కొనడం జరిగింది. కాబట్టి తప్పకుండా సార్ కూడా అందుకే అన్న రైతులు కూడా సరే వాస్తవంగా కూడా చెప్తున్న గతంలో పరిణామాలు వేరు, అది దేవుడి దయో లేక కాంగ్రెస్ ప్రభుత్వ వచ్చిందనో, ఈరోజు ఒకరోజు పంట పండిస్తే వరి పంట పండిస్తే గోసపడ్డ రైతాంగం మొన్న ఈ ఖరీఫ్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చాకనా లేక ప్రత్యక్షంగానా పరోక్షంగానా ఏందో మేలు తెలియదు కానీ ప్రకృతి సహకరించి ఎంఎస్పీ రేటు కన్నా కూడా హై రేటుకు కొంచెం అంటే హై రేట్ మీనింగ్ రైతులతో బాగా లాభం పొందిన అంటలేదు కానీ గోసపడకుండా ఓట్లను విక్రయించుకోవడం జరిగింది. 70-80% పూర్తి రాయకతాంగం కూడా అంటలేను కొంత మేలుగా అమ్ముకోవడం జరిగింది. కాబట్టి అయ్యో ఈ వరి పంట పండించుకునే మాకు ఈ పాకాల చెరువు భూములే మా కుటుంబాలకు ఆధారం. 99% ఈ ప్రాంత రైతాంగం అంతా కూడా నా ఖానాపూర్ మండలితో పాటు నర్సంపేట ప్రాంతంలోని రైతాంగం అంతా కూడా ఈ పాకాల చెరువు మాదన్నపేట చెరువు ద్వారానే రంగయ్య చెరువు ద్వారానే నల్లబెల్లి ఈ నర్సంపేట నియోజకవర్గ ప్రజలందరూ కూడా వాయకట్టు పాకాల చెరువు ద్వారా అంటే మన వరి పంట పండించుకునే పంట పండిస్తారు కాబట్టి మళ్ళొక అవకాశం దొరికితే బాగుంటుందని రైతులు ఆందోళనతో కోరుకోవడం జరిగింది. అదే రీతిలో కూడా ఈరోజు క్లియర్ చేయించి పెద్దల మాధవరెడ్డి గారు పాకాల చెరువులో ఉన్న పూర్తి ఆయకట్టుకు నీరివ్వడానికి ఇంజనీరింగ్ అధికారుల దేవాదుల అధికారుల చీఫ్ ఇంజనీర్ గారు పేర్కొన్న ప్రకారంగా పూర్తి ఆయకట్టులో కూడా నాటేసుకోమని కూడా ఈరోజు స్పష్టం చేయడం కూడా జరిగింది. ఇలా ఎలాంటి అయోమయం లేదు, ఎక్కడ ఎవరిని తగ్గించాలి ఎవరిని చేయాలని కానీ సాధ్యాసాధ్యాలను చూడడం కోసమే ఈ వారం పది రోజుల నుంచి, ఎందుకంటే పెట్టుబడి పెట్టి పిరం పెట్టి ఇబ్బందుల పాలైతే ఎట్లా, ఎందుకంటే రైతులే అన్నారు గడిచిన సంవత్సరం కూడా రబీలో పూర్తి ఆయకట్టుకు వేసాం, ఆ రోజు 26 ఫీట్ల నీరుంది, ఈరోజు 22 ఉంది, పూర్తి ఆయకట్టుకు ఇసుకున్నాం, ఆ రోజు కాల్వలు చివరి వరకు రాకపోతే అకాల వర్షంతో వరి పంటలు చేతికొచ్చిన పరిస్థితి ఉందని చెప్పి రైతాంగం పేర్కొనడం వల్ల ఈరోజు, ఎందుకంటే మన చేతుల పని కాదు ఇది, మానవులది కాదు, యంత్రంతో కూడుకుంది, తర్వాత నీటిపారుదల శాఖ అధికారులతో కూడుకుంది, కొత్తగా మనం ఈరోజు అధికారంలోకి వచ్చాం కాబట్టి దాని మీద పూర్తి అవగాహన లేదు కాబట్టి అవగాహన పెంచుకోవడం కోసమే ఈ వారం రోజులు తర్జన భర్జన జరిగింది తక్క తప్ప ఎక్కడ కూడా ఎవరిని ఏది ఏ వివక్ష లేదు. ఏ గ్రామం మీద కానీ ఏ ప్రాంతం మీద కానీ సంఘంకాలతో పాటు తుంగబంధం, పస్నూర్, మాడువిరారం, జాలుబంధం ఈ 5 ప్రధాన కాలువలకు గతంలో తైబందీ రోజు ఏదైతే సార్ పేర్కొన్నారో దాని విధంగానే ఈరోజు కూడా స్పష్టం చేయడం జరిగింది. వారందరూ కూడా నాట్లు వేసుకున్నట్టుగానే అవకాశం కల్పించడం జరిగింది. కాకపోతే ఒక రిక్వెస్ట్ ఏంటంటే హంబుల్ రిక్వెస్ట్, మనం గతంలో లాగా వానకాలం పంట లెక్క కాలువలలో నీటిని మన తూములు తీసో లేక మడికాడనో నీరు వదిలి పెట్టుకొని అది కట్టకుండా వృధా పోయడం కంటే కొంచెం నీటిని పొదుపుగా, దయచేసి నీటిని పొదుపుగా వాడుకుంటూ మానిటరింగ్ చేసుకుంటూ రైతులు కూడా ఇలా కష్టపడాలి నిజంగా చెప్తున్నా. ఎందుకంటే ఇప్పుడు తాత్కాలిక మరమ్మతులతోటి శుభ్రం చేయించడం జరిగింది, మాధవరెడ్డి సారు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిండు అన్ని కాలువలు శుభ్రం చేయమన్నాడు. పర్మనెంట్కు ఈ నెల రోజులన్నే పర్మనెంట్కు నిధులు రావు, మనం సీసీ పనులు చేయడానికి వీలు కాదు కానీ పెద్దలు మాధవరెడ్డి గారికి ఒక ఆలోచన విధానం ఉంది, వచ్చే ఖరీఫ్ వరకు
కనీసం తూములలో లీకేజ్ అయ్యే వాటర్ని అయినా అరికట్టాలి. తర్వాత నెక్స్ట్ రబీలోపు ఈ పాకాల కాలువలు అన్నిటికి కూడా మళ్ళీ కొంతకాలం పాటు రైతాంగం ఇబ్బందులు పడకుండా ఉండేటట్టుగా ప్రత్యేక నిధులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కన్సల్ట్ శాఖ మంత్రి, గౌరవ శాసనసభ్యులు గారికి సాన్నిధ్యం ఉంది, గతంలో పీసీసీ ప్రెసిడెంట్గా చేసినప్పటి నుండి. కాబట్టి ఈరోజు ఈ పంపు మోటార్లు నడిచే దగ్గర కూడా గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిది, తర్వాత అధికారులది సహకారం కూడా పెద్దలు మాధారెడ్డి గారు నిన్నటువంటి తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇందులో ఒకటే స్పష్టం, రైతులు కూడా సహకరించండి, పూర్తి ఆయకట్టులో నీటిని పొదుపుగా వాడుకుంటూ, అంటే వృధా కాకుండా. పొదుపు మీనింగ్ ఏదో సగం ఎండాలి సగం పండమని నేను అంటలేను, కానీ మనం కూడా కొంత జాగ్రత్త పడుకుంటూ చివరి ఆయకట్టుకు రావాలంటే రైతులు కూడా కొంత కష్టపడాల్సిన అవసరం ఉంది. కాబట్టి దాన్ని గుర్తించి అందరూ కూడా నార్మల్లకు నాట్లకు సిద్ధం చేయమని, మీరు అడిగిన ప్రకారంగా ఏదైతే మీరు అన్న ప్రకారం రైతులు అయోమయం ఉన్నమాట వాస్తవం. మీరు అడిగిన ప్రశ్నకు సమాధానంగా దయచేసి పెద్దలు మాధవరెడ్డి గారు పూర్తి స్థాయిలో అధికారులకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కన్సల్ట్ ఎవరైతే ఎస్సీ గారు ఉన్నారో, చీఫ్ ఇంజనీర్ ఉన్నారో, విజయభాస్కర్ సార్ కన్సల్ట్ అధికారులు, తర్వాత పాకాల నీటిపారుదల శాఖ ఎస్సీ గారు, ఈ గారు, వీళ్ళందరూ సంయుక్తంగా 19వ తారీఖు నాడు ఈ నర్సంపేట పాకాల ప్రాంతానికి వచ్చి పాకాల చెరువు వద్దనే మళ్ళొక్కసారి కూడా వారు ఇది స్పష్టంగా అధికారులే, ఎందుకంటే అధికారుల ద్వారానే చెప్పిస్తేనే ఇది రైతులకు కూడా భరోసా ఉంటుంది. కాబట్టి అధికారులనే పురమాయించండి, ఎందుకంటే చీఫ్ ఇంజనీర్ గారు వారి తల్లి పరమపదించడం, రేపు వారి తల్లిగారి ఒక్క మన రీసెంట్గా దేవాదాల కడికెళ్ళినాం, ఆడ పైపులు పగిలినాయి, పైపులు పగిలితే దాని ఒక మరమ్మతుల కోసం అధికారులతో పర్మిషన్ రైతులను పట్టుకుని నేను ఇప్పుడు లాస్ట్కి వచ్చే వరకు రైతులకు నీరు అందిస్తారు, ఆ యొక్క చివరి ఉన్న రైతులకు ఎలాంటి చర్యలు తీసుకోబోతారు? అసలు అందుతాయో అందదా? రైతులల్లో కొద్దిగా అవోగాలు ఉన్నాయి, అంటే అందుతాయో అందవో అనే ఉన్నాయి. దానివల్ల మళ్ళీ